पिता पुत्र पवित्र आत्मा नामुन आमेन। प्रियमैन सहोदरी सहोदरुलारा मी अंदरिकी कूडा आगमन काल मोदटि आदिवारपु वाक्योपदेशमुनकु स्वागत पलुकुचुन्नानु। ईनाटि वाक्य भागमु लूका सुवार्त 21వ अध्यायमु 25 నుండి 28 వచనములు। సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును, భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును, సముద్ర తరంగ గర్జనలతో ప్రజలల్ల అల్ల కల్లోలమగును, ఇలయన అంతరిక్ష శక్తులు కంపించును, ప్రజల ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయము చేత ధైర్యము కోల్పోవును। అప్పుడు మనిషి కుమారుడు శక్తితోను మహామహిమతోను ఆకాశమున మేఘారూఢుడై వచ్చుటను వారు చూచెదరు, ఇవి అన్నీ సంభవింపనున్నప్పుడు ధైర్యముతో తల ఎత్తి చూడును, ఏలైనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది। ఇది క్రీస్తుని సువిశేషము, క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక। ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్షకు తయారైన విద్యార్థి, తయారుగా లేని విద్యార్థి, వారి స్పందన వేరు వేరుగా ఉంటుంది। పరీక్షకు ఎప్పటి నుండో తయారై సిద్ధపడి పుస్తకంలోని ప్రతి పేజీని చదువుకున్న వ్యక్తి, అసలు చదవకుండా ఉన్న వ్యక్తి పరీక్ష ముందు పడే ఆ టెన్షన్ చాలా వ్యత్యాసంగా ఉంటుంది। ఎలా ఉంటుంది? పరీక్షకు బాగా తయారైన వాడు ఒక పెన్ను జేబులో పెట్టుకొని ప్రశాంతంగా వస్తాడు, ఎటువంటి భయం అక్కర్లేదు, గంట కొడుతున్నారే, టైం అయిపోతుంది, ఏమొస్తుందా ఏమి రాదా, నేను పాస్ అవుతానా లేదా అనే టెన్షన్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోతాడు। రెండే వ్యక్తి ఉన్నాడు చూశారు, ప్రిపేర్ కాని వాడు, వాడేం చేస్తాడు, చివరి వరకు వేచి ఉంటాడు కాబట్టి ఆ చివరి రోజు కూడా ఇంట్లో భోజనం చేస్తూ టిఫిన్ చేస్తూ పుస్తకాన్ని తిరగవేస్తూ ఉంటాడు, బస్ ఎక్కిన తర్వాత కూడా సీట్లో కూర్చొని అటు ఇటు పేజీలు తిప్పుతూ ఉంటాడు, ఆ పరీక్ష కేంద్రానికి వచ్చే వరకు కూడా ఆ గేట్ వరకు కూడా పుస్తకాలు చూస్తూనే ఉంటాడు, అడుగు వేయాలంటే భయం, ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, ఏమి రాయాలో తెలియదు, ఆ భయంతో ఉంటాడు। ఒకవేళ ఆ పరీక్ష గంట కొడుతూ ఉంటే వీడి గుండెల్లో రైలు పరిగెడతాయి, ఎందుకని ప్రిపేర్ అవ్వలేదు, సిద్ధపాటుగా లేడు, టెన్షన్ మొదలవుతుంది, అమ్మా టైం అయిపోతుందా, నేను ఏమొస్తుంది, ఏమి రాయాలి, పాస్ అవుతానా ఫెయిల్ అవుతానని టెన్షన్తో ఉంటాడు। గమనించండి, ఒకే పరీక్ష, ఒకే గంట, ఒకే శబ్దం, ఒకరికేమో సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది, అమ్మా నా సమయం వచ్చేసింది, ఇన్నాళ్ళు నీ పడిన కష్టము ఫలించే సమయం వచ్చిందని సంతోషంగా పరీక్ష గదిలోకి వెళ్తాడు। ఒకే గంట, ఒకే శబ్దం, మరొకటి ఏమైపోతుంది, ఆ గంట శబ్దం ఉంటే వణుకు వస్తుంది, ఎందుకని తయారుగా లేడు। ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ సందర్భాన్నే యేసు ప్రభు ఈనాటి సువార్తలు చెప్తూ ఉన్నారు, రెండు రకాల ప్రజలు ఉన్నారు, ఒకరు ధైర్యం కోల్పోయేవారు, లూకా సువార్త 21వ అధ్యాయం 26వ వచనం, రెండవది ధైర్యముతో తల ఎత్తి చూచువారు, ఇది 28వ వచనంలో మనం చదువుతాం। అంటే నీ చుట్టుప్రక్కల ఏమైపోతూ ఉన్నా కానీ, విపత్తులు కలిగినా, వరదలు వచ్చినా, భూకంపం కలిగినా, సూర్య చంద్ర నక్షత్రాదులు ఈ భూమిపై పడిపోతూ ఉన్నా కానీ తల ఎత్తి చూసేవారు ఒకరంట, ధైర్యం కోల్పోయి చనిపోయేవారు మరొకరు, అంటే రెండు రకాల ప్రజలు। ఎక్కడ ఉంది వ్యత్యాసం, ఎందుకు ఈ యొక్క తారతమ్యాలు, ఒకరేమో తల ఎత్తుకొని జీవించాలా, మరొకరేమో అధైర్యంతో ఉండాలి, అంటే ఇది కూడా సిద్ధపాఠ్యం। ఏ విధంగా అయితే పరీక్షకు తయారైన విద్యార్థి ఎంత సంతోషంగా లోపలికి వెళ్తాడో, ధైర్యంతో వెళ్తాడో, అదే విధముగా క్రీస్తు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడిన వారు తల ఎత్తుకుని వెళ్తారు ఆయనకి ఎదురుగా, అని మేఘారూఢుడై వస్తూ ఉంటే
మనమందరం కూడా తల ఎత్తుకొని ఆయన వైపు చూస్తూ ఆయన దగ్గరికి వెళ్తాం. ఎందుకని? సిద్ధపడి ఉన్నాం కాబట్టి. అందుకే గమనించండి, మనం ఎంతగా సిద్ధపాటుగా ఉంటే, మనం ఎంతగా రెడీగా ఉంటే ప్రభువుని ఆహ్వానించడానికి మనం అంతగా సంతోషిస్తాం. లేని పక్షమున మనకు ఎందుకో భయం వేస్తుంది, అధైర్యంతో ఉంటాం. విపత్తులు జరిగినప్పుడు, సమస్యల వలయంలో ఉన్నప్పుడు, కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు, ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు నన్ను ఎవరు పైకి లేపేవారు లేరే, నాకు ధైర్యం చెప్పేవారు లేరే అని నిరుత్సాహపడతా. ఎప్పుడు? ప్రభు మీద నమ్మకం లేనప్పుడు, నువ్వు సిద్ధపాటుగా లేనప్పుడు. కాబట్టి ఈ యొక్క సువిశేషము, ఇది ఆగమన కాలం మొదటి ఆదివారమైనా కానీ ఇటువంటి సువిశేషాన్ని ప్రభు మనకి ఈరోజు అందిస్తూ ఉన్నారు, తిరుసభ అందిస్తూ ఉంది అంటే అప్రమత్తత కలిగి ఉండండి, సిద్ధపాటుగా ఉండండి అని చెప్పటకే. మనందరం భయపెట్ట కాదు, అలా వివరించడానికి, అలా చెప్పడానికి తిరుసభ చెప్తుంది ఇది ఆగమన కాలం వస్తుంది, మీరు రెడీగా ఉండండి, 4 వారాల సమయం ఉంది, మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, తయారు కండి క్రీస్తు జన్మకు అని మనల్ని హెచ్చరించటానికి, సంసిద్ధులను చేయటానికి ఈ సువిశేషం బాగా ఉపయోగపడుతుంది. నమ్మకం ఉంచాలి. ఎప్పుడు? విపత్తులు జరిగినా, సమస్యలు ఉన్నా ప్రభు నన్ను చేయి పట్టు పైకి లేపుతాడు, నన్ను విడువడు ఎడబాయడు అనే నమ్మకము ప్రభు మీద ఉంచాలి. అప్పుడే ఈ యొక్క ఆగమన కాలం సిద్ధపాటు సమయంలో మనకు శక్తి వస్తుంది, నమ్మకాన్ని పెంపొందించుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణగా ప్రియమైన సహోదరి సహోదరులారా, సైకాలజీలో ఒక టెస్ట్ ఉంటుంది. ఈ మనస్తత్వ శాస్త్రంలో ఒక చిన్న ప్రక్రియ, నమ్మకాన్ని పెంపొందించి ఒక చిన్న టెస్ట్ కానీ లేకపోతే ఒక చిన్న ఆట ఉంటుంది. దానినే ఇంగ్లీష్లో ట్రస్ట్ ఫాల్ అంటున్నారు, నమ్మకంతో పడిపోవటం. ఇది ఎలా ఉంటుందంటే, ఇద్దరు వ్యక్తులు ఒకరు వెనక మరొకరు నిలబడాలి, ఒకరు వెనక ఒకరు నిలబడి కొంచెం దూరంగా ఉండాలి, పడిపోయేంత దూరం ఉండాలి. ఈ ఆటలు ఏం చేస్తారు, ముందున్న వ్యక్తి ఎలా అయితే నిలబడి ఉన్నాడో 2 పాదముల నేల కాల్చి అలాగే వెనక్కి పడిపోవాలి. వెనుకున్న వ్యక్తి, ఆ మనిషి శాంతం పడిపోకుండా, పూర్తిగా కింద పడిపోకుండా పట్టుకొని పైకి లేపాలి. ఒకసారి ఆలోచన చేయండి, మొదటిసారి గనక ఈ ఆట ఆడితే, ఈ ప్రక్రియను, నమ్మకంతో పడిపోయే ఈ ప్రక్రియను మనం ప్రారంభిస్తే, మొదటిసారి ఈ ఎదుట ముందు ఉన్న వ్యక్తికి ఎంతో భయం వేస్తుంది. పడాలంటే భయం, సరిగా పడతాడా లేదా భయం, ఒకవేళ పడినా వాడు పట్టుకుంటాడా లేదా అని భయం, ఒకవేళ చివరికి ఆ వణుకుతో ఏం చేస్తాం, అసలు వీడు ఉన్నాడా లేడని కూడా వెనక్కి తిరిగి కూడా చూసే పని చేస్తాం. అంటే ఏమిటి, ఇది భయంతో కూడుకున్నది. ఒకవేళ మొదటిసారి పడిపోతూ ఉంటాడు లేకపోతే ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆయన 2వ వ్యక్తి పట్టుకుంటాడు, ఇదే ఎక్సర్సైజ్ని, ఇదే ఆటని, ఇదే ప్రక్రియను 10 సార్లు చేశారనుకోండి, 11వ సారి ఈ ముందున్న వ్యక్తికి భయం ఉండదు. ఎందుకని, 10 సార్లు పడిపోయినా వెనుకున్న వ్యక్తి గట్టిగా పట్టుకొని దెబ్బ తగలకుండా మళ్ళీ పైకి లేపుతున్నాడు. ఇదే ఎక్సర్సైజ్ మళ్ళా చేస్తున్నారనుకోండి, చివరికి కళ్ళు మూసుకొని యాదాచ్ఛగా పడిపోతూ ఉంటాడు, భయం అనేది ఉండదు. ఇటువంటి అనుభూతి మనము విశ్వాసముగా క్రీస్తునందు ఉంచాలి, క్రీస్తుతో మనం పొంది ఉండాలి, మన నమ్మకం క్రీస్తునందు ఉంచాలి. ఎందుకని, నా జీవితంలో నేను అనేక సార్లు పడిపోయి ఉండవచ్చు, ప్రభు లేపలేదా, మనం పాపం చేసిన ప్రతిసారి, కాలుసారి పడిపోయిన ప్రతిసారి ప్రభు తన కృపతో మనం పైకి లేపలేదా, ఈ నమ్మకాన్ని ప్రభు మీద ఉంచగలగాలి. నేను ఎన్నిసార్లు పడిపోయినా పైకి లేపుతారు ప్రభు అని ప్రభు మీద నమ్మకం ఉంచి మనం ముందుకు వెళ్తూ ఉంటే, సిద్ధపాటుగా ఉంటే, ఈ సిద్ధపాటు కాలంలో మనం పడిపోయినా ప్రభు లేపుతారు అన్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని ప్రభు మీద ఉంచి ముందుకు లేపేయాలి. గమనించండి, మన ప్రభువు చేయి విడువడు ఎడబాయడు. ఎందుకని, ఆ ప్రభు అంతే అంటిపెట్టుకొని ఉంటాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో మరియు 9వ అధ్యాయంలో 2 వృత్తాంతాలు ఉన్నాయి. అక్కడ ఏమని రాయబడింది, మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనంలో యాయిరు కుమార్తెను చనిపోయి ఉంటుంది,
యాయిరు వచ్చి ప్రభుని అడుగుతారు, ప్రభువా నా కుమార్తె మరణావస్థలో ఉంది, వచ్చి మీరు జీవంతో లేపండి అని. ఈయన వెళ్తూ ఉండగా మార్గ మధ్యమైన ఆమె చనిపోతుంది. అందరు ఏడుస్తూ ఉంటారు. ప్రభు లోపలికి వెళ్ళి ఏమంటారు, ఈ అమ్మాయి నిద్రిస్తుంది కానీ చనిపోలేదు, మీరు బయటకు వెళ్ళండి అని చెప్పేసి ఆ చిన్న బిడ్డ చెయ్యి పట్టుకొని తలితాకుమి అంటారు. చెయ్యి పట్టుకొని చూడండి అంటే బాలిక లెమ్మని చెప్పుచున్నాను అని అర్థం. ఒక మాటతో అద్భుతాలు చేయగలిగిన వ్యక్తి, ఒక మాటతో మరణించిన వారిని జీవంతో లేపగలిగిన వ్యక్తి, ఒక మాటతో శూన్యం నుండి సృష్టి చేయగలిగిన వ్యక్తి చెయ్యి పట్టుకొని అక్కర్లేదండి. కానీ చెయ్యి పట్టుకొని బాలిక లెమ్ము అంటున్నారు. ఇదే మాటను, ఇదే ప్రక్రియను మార్కు సువార్త 9:27 కూడా మనం చదవచ్చు. అక్కడ ఏమైపోతుంది, మూగ చెవిటి దెయ్యం కల ఒక వ్యక్తి, ఆ దెయ్యంతో పీడింపబడుతున్న ఒక వ్యక్తి ప్రభుని సమీపించినప్పుడు ఆ దెయ్యం వెళ్ళిపోతున్న సందర్భంలో ఆ వ్యక్తిని అటు ఇటు పడవేస్తూ చివరికి పీడుగులాగా చేస్తుంది. అప్పుడు రాయబడి ఉంది, యేసు వాడి చేతిని పట్టుకుని లేవనెత్తగా వాడు లేచి నిలవబడాడు. మన ప్రభు పట్టుకుని లేపేవాడు. నువ్వు పడిపోయినా నిన్ను పట్టుకొని క్రింద నుంచి మరలా పైకి లేపి క్రీస్తు అనే బంధం మీద నిలబెట్టగలడు ప్రభు. అంతటి విశ్వాసం ప్రభు మీద ఉంచాలి. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి గమనించుకుందాం, నా విశ్వాసం ఎలా ఉంది? ప్రభు వచ్చే సందర్భంలో లేకపోతే నా సమస్యల యొక్క వలయంలో నిన్ను తలదించుకొని నిరుత్సాహంతో అధైర్యంతో ఉంటున్నానా, లేకపోతే మేఘారూఢుడైన ఆ ప్రభు, నా చెయ్యి పట్టుకుని నడిపించే ప్రభు నాకున్నాడని ధైర్యంతో ఆయన వైపు చూస్తూ తల ఎత్తి జీవిస్తూ ఉన్నామా? ఇది క్రైస్తవుడిగా విశ్వాసిగా నీవు నేను అడుగువలసిన ప్రశ్న. నీ విశ్వాసం ఎంతటిది, నీ నమ్మకం ఎంతటిది అనే పరీక్ష నీ జీవితంలో నువ్వే పెట్టుకోవచ్చు. అందులో పాస్ అవుతావా లేదా నీకే తెలుస్తుంది. నీ సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉంటున్నావు, బాధలు వచ్చినప్పుడు ఎలా ఉంటున్నావు సారి గమనించుకో. తల ఎత్తుకొని జీవిస్తున్నావా, నా ప్రభు ఉన్నాడు నా వెనుక, నడిపించువాడు నా వెనుక ఉన్నాడు, చెయ్యి పట్టుకొని నడిపిస్తాడే ఆయన నా వెనుక ఉన్నాడు, నాకేమి కాదని ధైర్యంతో మనం వెళ్ళిపోతూ ఉన్నామా? లేకపోతే నాకు ఎవరూ లేరే, సమస్యలు నన్ను వదిలేశారే, ఒంటరిగా చేశారే అని బాధపడుతున్నాము. ఒకసారి గమనించుకొని మనకు దృఢమైన విశ్వాసాన్ని ఇవ్వాలని, అప్రమత్తత కలిగి సంసిద్ధత కలిగి ఈ ఆగమన కాలంలో తయారయ్యి ఆ యొక్క క్రీస్తుని వెల్కమ్ చెప్పడానికి మన జీవితాల్లో మన ఇంటికి మన సంఘంలోనికి ఆహ్వానించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనకు సహాయం చేయనుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రియమైన సహోదరి సహోదరులరా, ఈ చిన్న ప్రసంగం మీకు కనుక నచ్చినట్లయితే దయచేసి మీ స్నేహితులతో బంధువులతో పంచుకోండి, వీలైతే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.